12 మంది అపోస్తులుగా ఎంచబడిన వారిలో మొట్టమొదటి వాడు పేరు అంద్రేయా. ఇతన్ని గురించి బైబిల్లో చాలా విషయాలు మనకున్నాయి. ఈ లేఖనాలన్నీ చదువుకుంటా వెళితే మనకు సమయం చాలదు కాబట్టి నేను మీకు టూకీగా చెప్పుకుంటా వెళ్తాను. మీకు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి తెలుసు. బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటే యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇచ్చినటువంటి వ్యక్తి. యోహానును వెంబడించాడు కొంతకాలం ఎవరు? ఈ అంద్రేయ యోహానుకి శిష్యుడుగా కొంతకాలం ఉన్నాడు. తన పని తాను చేసుకుంటూ, తన కుటుంబాన్ని తాను నడిపించుకుంటూ, తన జీవితాన్ని తాను జీవిస్తూ ఆత్మీయమైన తృష్ణ కలిగినటువంటి వ్యక్తి. ఆత్మ సంబంధమైనటువంటి ఆకలి ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి దాహం ఉండాలి, ఆత్మ సంబంధమైనటువంటి తృష్ణ మనకు ఉండాలి. ఎప్పుడు ఇంటి పని, ఎప్పుడు వంట పని, ఎప్పుడు బయట పనులు, ఎప్పుడు బయట ముచ్చట్లే కాదండి, కొంత ఆత్మీయ దాహము, ఆత్మీయ తృష్ణ మనలో ఉండాలి అనడానికి ఈ అంద్రేయ గుర్తుగా మనకున్నాడు. అంద్రేయ అనే పేరుకి తెలుగులో మనం అర్థం చూడగలిగితే పురుషోత్తముడు అని అర్థం. నీవు మనిషివు గనుక నీలో ఒక ఆత్మ ఉంది గనుక ఆ ఆత్మ ఎప్పుడు దేవుణ్ణి వెతుకుతూనే ఉంటుందండి. ఆత్మ సంబంధమైన ఆకలి ఉండాలి, ఆత్మ సంబంధమైన దాహం ఉండాలి, ఆత్మ సంబంధమైన తృప్తి, ఆత్మ సంబంధమైనటువంటి అన్వేషణ, ఆత్మీయ సత్యాన్వేషణ అనేది ఉండాలి. ఈయన ఒక సత్యాన్వేషి. ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను బోధలకి ఆకర్షించబడి తన జీవితాన్ని ఆధ్యాత్మిక సంబంధమైన మార్గంలోనికి నడిపించుకోవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి. నిజానికి ఆ కాలానికి ఇస్రాయేలీలందరూ మెస్సయాను గురించి మాట్లాడుకునేవాళ్ళు. మెస్సయా వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు, మెస్సయా వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు. ఆ మెస్సయా కొరకు మార్గాలని సరాళం చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఆ యోహాను శిష్యుల్లో ఒకడు ఆంద్రేయ. అయితే ఒకరోజు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చే యోహాను యోర్ధాను నదిలో బాప్తిస్మం ఇస్తూ ఉండగా ఆయను కూడా బాప్తిస్మం పొందడానికి వచ్చాడు. వీళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు ఆ నీళ్లలో ఉన్నటువంటి బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒకసారి గట్టు మీద నడుచుకుంటూ వస్తున్న యేసువారి వైపు చూసి, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అనని ఆయన్ని పరిచయం చేసినప్పుడు అందరూ ఆయన వైపు చూశారు. ఒక్కసారి ఆ చూసినటువంటి వారిలో అంద్రేయ ఒకడు. బాప్తిస్మము పొందబోయే ముందు, అయ్యా నీ చెప్పులు వారు విప్పటానికి కూడా నేను యోగ్యుణ్ణి కాదు కదయ్యా, నీకు నేను బాప్తిస్మం ఇవ్వటమేంటే అనేని యోహాను అంటూ ఉంటే ఆ మాటలన్నీ గట్టు మీద ఉన్నవాళ్ళు చూశారు. ప్రభువారు అన్నాడు, నీతి యావత్తు ఇలాగు జరుగు నిమిత్తము ఇప్పటికి ఇలాగు కానిమ్మో. బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చి నీళ్లలో నుంచి పైకి లేవగానే ఆకాశములో పావురు రూపంలో పరిశుద్ధాత్ముడు వచ్చి ఆయన మీద నిలబడ్డాడు. ఆ దృశ్యాన్ని ఆంద్రేయతో పాటు ఉన్న వాళ్ళందరూ కళ్ళారా చూశారండి. ఆ మరుక్షణమే అంతర్వాణి ఒకటి వినబడింది. ఏమో తెలుసా? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానని వినబడిన అంతర్వాణిని చెవులారా విన్నటువంటి వారిలో ఆంద్రేయ విన్నాడు. మెస్సయ్యని కళ్ళారా చూసినవాడు, మెస్సయ్య బాప్తిస్మం పొందడం చూసినవాడు, బాప్తిస్మం పొందిన తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన మీద పావుర రూపంలో నిలబడి ఉండడం చూసినవాడు, అంతర్వాణి ఆకాశవాణి తండ్రి స్వరము ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నానన్న ఆ స్వరాన్ని చెవులారా విన్నవారిలో ఆంద్రేయ ప్రముఖుడుగా ఉన్నాడు. ఆ సంఘటన అయిపోయింది. ప్రభువారు బాప్తిస్మం పొంది ఆ యోర్ధాను నదిలో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మొట్టమొదటిగా వెళ్ళి అడిగాడు, బోధకుడా నువ్వు ఎక్కడ ఉంటావయ్యా, నువ్వు ఎక్కడ ఉంటావో చెబితే నేను కూడా అక్కడికి వస్తానయ్యా అనని అడిగిన వాడు ఆంద్రేయ. ఆంద్రేయ చేసినటువంటి మొదటి పని ఏంటంటే, మొదటి అధ్యాయము యోహాను సువార్త 41-42 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన, ఆంద్రేయ మెస్సయాని కనుగొనటమే కాదు తాను కనుగొన్నటువంటి మెస్సయాను అందరికీ పరిచయం చేయాలనుకున్నాడు. ఏం చేశాడు? మేము మెస్సయాను కనుగొన్నామని తన సహోదరుడైన
సీమోను పేతురుకు చెప్పాడు. సీమోను పేతురుకు చెప్పి సీమోను పేతురుని కూడా ప్రభువు దగ్గరకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాము. ఆంద్రేయలో ఉన్నటువంటి ఒక ఉత్తమమైన లక్షణం ఏంటంటే ఆయన మెస్సయాను కనుగొనడం మాత్రమే కాకుండా ఆయన యొద్దకు మెస్సయ యొద్దకు తన సహోదరుణ్ణి కూడా నడిపించాడు. మనము దేవుణ్ణి కనుగొన్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఈ రక్షణలో ఉన్నటువంటి మాధుర్యాన్ని పొందుకున్న తర్వాత, మనము స్వస్థత పొందిన తర్వాత, మనము దీవించబడిన తర్వాత, మన కుటుంబాన్ని కూడా, మన రక్త సంబంధులని కూడా దేవుని వైపు మళ్ళించాలండి. ముందుకు వెళ్ళబోయే ముందు ఒక మాట, మీ కుటుంబంలో ఇంకా రక్షణ పొందని వారు ఎవరైనా ఉన్నారా చేయత్తారు. మీ బంధువులు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇరుగు పొరుగు వారు కానీ, మీ తల్లిదండ్రులు కానీ, మీ గర్భమున పుట్టిన బిడ్డలు కానీ, వీళ్ళల్లో ఎవరైనా రక్షణ పొందకపోతే మీరు వారి ఎడల ఇంకనూ ఉత్తరవాదులే, మీరు జవాబుదారులు, మీరు వాళ్ళ విషయంలో దేవునికి జవాబు చెప్పాల్సి ఉంది. నీ బిడ్డల్ని ప్రభువు దగ్గరికి నడిపించాలి, నీ భర్తని ప్రభువు దగ్గరికి నడిపించాలి, నీ అన్నదమ్ములని ప్రభువు దగ్గరికి నడిపించాలి, నీ అక్క చెల్లెల్ని ప్రభువు దగ్గరికి నడిపించాలి, నీ కుటుంబాన్ని ప్రభువు దగ్గరికి నడిపించాలి, నీ రక్త సంబంధులని ప్రభువు దగ్గరికి నడిపించాలి. వారి విషయంలో దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు అన్న సంగతిని నీవు ఎప్పుడూ మర్చిపోవద్దు. మనం ఎవరినైనా చర్చికి తెస్తాం కానీ మన వాళ్ళని చర్చికి తీసుకురా, ఎందుకంటే మన గుట్టులన్నా వాళ్ళ దగ్గర ఉండుంటాయి, వాళ్ళ గుట్టులన్నా మన దగ్గర ఉండుంటాయి, వాళ్ళు మనల్ని లెక్క చేయరు. అసలు మీకు చెప్పరా, మన కుటుంబాల్లో మనకు విలువ లేదు, మన మాటకు విలువ లేదు. మనకి మన మాటకు విలువ లేకపోతే ఎవరు మన మాట వింటారండి? నీ మాటకు విలువ పెరగాలి. సువార్త చెప్పటువంటి ఊరికే సువార్త చెబితే జనాలు వినరండి. అమ్మాయి ప్రార్థనకి రా, అమ్మాయి ప్రార్థనకి రా అని ఇట్ట ఇదిలేస్తే ఈ ముఖం పెట్టి పిలిస్తే ఎవరు రారు? నవ్వుతా బాలకరియండి, సొమ్మేం పోయింది, ఇదిలిచ్చినట్టు మాట్లాడతాం. పిల్లలు కూడా చెలిగినట్టు చెలగటం అందరినీ, పిల్లలు కూడా గీరతా ఉండి తిట్ట ఇట్ట ఇట్ట తెలుసా మీకు? అట్ట చెలిగితే ఎవరు దేవుణ్ణి నమ్ముకోరు. ప్రేమగా మాట్లాడాలండి. పాస్టర్ గారు ఎవరో వాళ్ళు సువార్త చెప్పమన్నాడు కాబట్టి ఇంక నా వంతుగా అయిపోయిందని, రే ప్రార్థనకు రా, నువ్వు ప్రార్థనకు రా, ఎందుకు గాలికి తిరుగుతున్నా ఎందుకు ప్రార్థనకు రా, పనికి వాళ్ళ పనులు చేస్తున్నా ఎందుకు ప్రార్థనకు రా. ఎట్ట చెప్పేది సువార్త కాదు. ఏం చెప్పాడు తెలుసా? పనికి మాలిన పనులు చేయటం ఎందుకు ప్రార్థనకు రమ్మల్లా? ఎప్పుడు పని 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 చని చేస్తావు? పనేనా దేవుని సన్నిధికి రా అని పిలవలా? నేను మెస్సయ్యను కనుగొన్నాను. నువ్వు ఏసైను చూస్తే నీలో అందరూ ఏసైను చూస్తారు. నువ్వు యేసు ప్రేమను అనుభవిస్తే నీలో అందరూ యేసు ప్రేమను చూస్తారు. యేసులో ఉన్నటువంటి దయ, కరుణ, కటాక్షము ఇవన్నీ నీవు స్వతంత్రించుకోగలిగితే నీ దగ్గరకు వచ్చిన ప్రతి మనిషి నీలో దేవుణ్ణి చూస్తారు. నీ మాటకు విలువ పెరుగుతుంది, నీకు సంఘములో గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది. కాబట్టి నువ్వు ఎవరికి ఏ మాట చెప్పినా వింటారు. నేను మెస్సయ్యను కనుగొన్నాను, నువ్వు కూడా మెస్సయ్య దగ్గరికి రమ్మని వెంటబెట్టుకొని వెళ్ళిన వాడు ఆంద్రేయ తన రక్త సంబంధులను, తన కుటుంబీకులను దేవుని యొద్దకు నడిపించాలన్న ఆసక్తి కలిగిన అపోస్తలుడు ఆంద్రేయ. ఆయన 3 దివారాత్రములు ఒక ప్రసంగం చేశాడు, దాని పర్వత ప్రసంగం అన్నాడు. 3 రాత్రులు 3 పగళ్ళు ఆయన మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రభువు మాట్లాడుతుంటే ప్రజలు వింటూనే ఉన్నారు. 3 రాత్రులు అయిపోయినాయి, 3 పగళ్ళు అయిపోయినాయి. చివరికి అందరూ ప్రసంగం అయిపోయిన తర్వాత వెళ్ళి రండి అనగానే ఒక శిష్యుడు వచ్చి అన్నాడు, అయ్యా వీళ్ళని 3 రోజుల నుంచి వీళ్ళకి ఆహారం లేదు, నీళ్లు లేవు, ఇప్పుడు పంపిస్తే మార్గంలో ఎడన్నా పడిపోతారేమో, కళ్ళు తిరిగి ఒకసారి వీళ్ళకి ఏదన్నా పెట్టి పంపిస్తే బాగుంటుంది అన్నాడు. అనగానే ఇంకొక శిష్యుడు అన్నాడు, ఇంతమందికి 5,000 మందికి ఇప్పుడు ఆహారం తేవాలంటే మామూలు విషయమా? అంత డబ్బులు మన దగ్గర ఆడున్నాయి, ఎట్టగొట్ట వాళ్లే పోతారులే అన్నాడు. ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఆంద్రేయ అనేటటువంటి అపోస్తలుడు ఏం చేశాడు తెలుసా? ఎవరి దగ్గర ఆహారం ఉందా అని వెతికాడండి. వెతికాడు. ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఒక 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. చూశాడు, ప్రభువా
ఈ చిన్నవాని దగ్గర 5 ఎవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి ప్రభువా, వీటిని పంచిపెడదాం అనగానే ప్రభు వాటిని చేతుల్లోనికి తీసుకొని ఆశీర్వదిస్తే 5,000 మంది ఆ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తిన్న తర్వాత 12 గంపలు మిగిలినవి ఎత్తారన్నది మనం చూస్తాం. ఆంధ్రేకి సేవా ఆసక్తి ఉంది. సేవా ఆసక్తి అంటే సేవలో ఏమైనా లోపాలు ఉన్నాయా, ఏమన్నా లోటుపాట్లు ఉన్నాయా, సేవలో ఏమన్నా అవసరతలు ఉన్నాయా, అక్కర్లు ఉన్నాయా, ఈ అవసరతను తీర్చడానికి ఆహారం ఎక్కడ ఉంది? 5,000 మందిలో ఒక చిన్న బాలుని దగ్గర ఉన్న ఆహారాన్ని చూశాడు చూసావా? అది దూరదృష్టి. ఒక చిన్న పిల్లవాడిని, ఆహారం కలిగిన వాడిని ప్రభు దగ్గరికి నడిపించినటువంటి వ్యక్తిగా చూస్తున్నాడు. మీరు గమనిస్తారా, ఇక్కడ సంఘానికి వచ్చేటప్పుడు సంఘంలో చాలా అవసరాలు ఉంటాయండి. చర్చి అంటే మీ ఒక్క కుటుంబానికే చాలా అవసరాలు ఉన్నాయి. తిండి కావాలి, బట్ట కావాలి, నివాసం కావాలి, మీరు కట్టుకునే కరెంటు బిల్లులు కావాలి, మీకు ఒక ఫ్యామిలీ మెయింటెనెన్స్కి చాలా కావాలండి. ఒక సంఘం నడవాలంటే ఎంత కావాలి? మీ ఇంట్లో 1-2 ఫ్యాన్లు తిరగటానికి కరెంటు బిల్లు వస్తే సంఘంలో 2 ఫ్యాన్లు తిరగటానికి కరెంటు బిల్లు రాదా? 2 లైట్లు వెలగటానికి కరెంటు బిల్లు రాదా? ఎప్పుడన్నా ఆలోచించారా, అయ్యి ఫ్యాన్ అయిరా ఫ్యాన్ అయ్యి అని మనం ఫ్యాన్ అయిరా అంటమే కానీ ఆ ఫ్యాన్ ఎట్టా తిరిగిద్ది, ఆ లైట్ ఎట్టా వెలిగిద్ది ఎప్పుడన్నా ఆలోచించామా? ఒక చిన్న ఫంక్షన్ పెట్టుకుంటున్నాం, ఆ ఫంక్షన్ పెట్టుకున్నప్పుడు భోజనాలు పెట్టాలి, ఉప్పు పప్పు నీళ్లు నిప్పులు ఎలా వస్తాయండి? ఒక చిన్న రిపేర్ వర్క్ వచ్చింది, మీ ఇంటి రిపేర్ వర్క్ వస్తేనే మీ ఇంటి రిపేర్ వర్క్ చేసుకోవటానికి నానా తిప్పలు పడతారు. అలాంటిది ఒక సంఘం నడుస్తుందంటే, ఆ సంఘానికి ఒక చిన్న కన్స్ట్రక్షన్ ఉందంటే, ఆ కన్స్ట్రక్షన్ కావలసినటువంటి మంచి చెడు అవసరతలు ఉండవా? ఏం చేయాలో తెలుసా? మన దగ్గర లేకపోయినా సరే కలిగిన వాళ్ళు, ఇవ్వగలిగిన వాళ్ళు, పెట్టగలిగిన వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని వెతకాలి. అదే ఆంద్రేయ పరిచర్య. నీవు ఇవ్వలేకపోవచ్చు, నువ్వు పెట్టలేకపోవచ్చు, నువ్వు చూడలేకపోవచ్చు, కానీ ఆంద్రేయ దగ్గర చేపలు లేవు, ఆంద్రేయ దగ్గర రొట్టెలు లేవు, కానీ రొట్టెలు చేపలు కలిగిన వాణ్ణి చూశాడండి. చూసి ప్రభు దగ్గరికి నడిపించాడని ఉంది. అమ్మ బెట్టదు అడుగు తిన్నది అన్నట్టుగా వాళ్ళు ఎట్లా ఇవ్వరు. దేవుడు ఆ సేవకుడు కష్టం చూసి, ఆ కన్నీళ్లు చూసి, ఆ ఆకలి చూసి, అవసరం చూసి, ఆ రొట్టెలు మోసుకొని వచ్చిన పిల్లోడిని పంపించినట్టుగా ఎవరో ఒకళ్ళు పంపిస్తే ఈ మధ్యలో ఉంటారు చూసావా, పాస్ గారికి ఎందుకురా బాబు, వాళ్ళకే ఎక్కువ అవుతుంటే, వాళ్ళకి ఇచ్చేవాళ్ళు లేరనా, మీరు ఇస్తున్నారు, అయినా ఇన్ని డబ్బులు ఎందుకు, పాస్ గారి పాపం లెక్కలు రావైతే, ఆయన వాళ్ళు లెక్కలు పెట్టుకుంటాడు. దరిద్రాన్ని ఒకవైపు చూస్తూ కూడా, అవసరాన్ని ఒకవైపు చూస్తూ కూడా, అక్కరిని ఒకవైపు చూస్తూ కూడా, ఇరుకు ఇబ్బందుల్ని ఒకవైపు చూస్తూ కూడా కనికరము లేని విశ్వాసులుగా ఉంటారు చూసావా, అది ఆశీర్వాదం కాదండి. అవసరతలో ఉంటే సహాయం చేస్తే తప్ప. ఇన్ని డబ్బులు పాస్టర్ గారికి ఎందుకు అమ్మాయి, ఇంత ఇంత ఆస్తి పాస్టర్ గారికి ఎందుకు, వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళు లగ్జరీగా తినే ప్లేట్లో చేయి గడిగి లేచి వెళ్ళిపోయి ప్రార్థన చేసి రావాలి, హాస్పిటల్కి వెళ్ళి రావాలి, ఇంకొక చోటకి వెళ్ళి రావాలి, ఇంకొక చోటకి వెళ్ళి రావాలి, ఇంకో చోటకి వెళ్ళి రావాలి. ఇంత మీ మధ్య కష్టపడే సేవకుడు, సంఘము అవసరతల్లో ఉన్నప్పుడు మీ వంతుగా మీరు ఏదైనా చేయాలండి. ఎవరో ఒకళ్ళని ప్రభువు దగ్గరికి నడిపించాలి. ఉపయోగపడే పరిచర్యలో ఉపయోగపడే వాళ్ళని, పెట్టగలిగిన వాళ్ళని, సహాయం చేయగలిగిన వాళ్ళని, సహకరించగలిగిన వాళ్ళని, ప్రోత్సహించగలిగిన వాళ్ళని, బలపరచగలిగిన వాళ్ళని, అండగా ఉండగలిగిన వాళ్ళని పరిచర్యలోనికి నడిపించేటటువంటి అపోస్తలుడు ఎవరయ్యా అంటే ఆంద్రేయ. 12:22-23 తొందరగా చదవాలి. 3వదిగా ఒక పండుగ దినాన గ్రీసు దేశస్తులు కూడా, అన్యులు వాళ్ళు కూడా వచ్చి, ఇక్కడ మెస్సయా ఉన్నాడంట కదా, మెస్సయాని మేము చూడాలనుకుంటున్నామని ఫిలిప్పుతో చెప్పాడు. ఫిలిప్పుతో చెబితే ఫిలిప్పు వచ్చి అంద్రేకి చెప్పాడు. అంద్రేయ ఏం చేశాడు తెలుసా, ప్రభు దగ్గరకు వచ్చి చెప్పి ఇక్కడ మిమ్మల్ని చూడాలని అన్యజనులు గ్రీసు దేశస్తులు వచ్చారయ్యా,
మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు, మిమ్మల్ని వాళ్ళు చూడాలనుకుంటున్నారని పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ప్రభు అన్నాడు, మనిషి కుమారుడు మహిమ పొందే గడియ, అన్యజనుల్లో కూడా మహిమ పొందే గడియ వస్తున్నది. గోధుమ గింజ భూమిలో పడి విత్తబడి చస్తే కానీ అది విస్తారముగా ఫలించదని మీరు తెలుసుకునే రోజు వచ్చి ఉందని తెలియజేశాడు. మొట్టమొదటిగా తన సహోదరుణ్ణి నడిపించాడు, రెండవదిగా ఆహారము ఉన్నవాణ్ణి నడిపించాడు, మూడవదిగా అన్యజనులను ప్రభు దగ్గరికి నడిపించాడు. ఒక విశ్వాసిగా, ఒక దేవుని బిడ్డగా, మారు మనసు పొంది రక్షణ పొందిన బిడ్డగా మనం చేయాల్సిన పనులు ఏంటంటే, సంఘంలో ఈ విషయాలు ఆ పనికి మాలిన ముచ్చట్లు, ఈ పనికి మాలిన ముచ్చట్లు, ఆ సోది సోంబేరవారాలు ఇవన్నీ చేయకుండా, ఒకటి మన కుటుంబీకులను దేవుని దగ్గరకు నడిపించాలన్న ఆసక్తి ఉండాలి, రెండవది సంఘానికి ప్రయోజనకరంగా ఉండేవాళ్ళని, సంఘ అవసరతలు ఆకలిని తీర్చగలిగే వాళ్ళని నడిపించటం, మూడవది అన్యజనులని నడిపించటం. ఈ మూడు పనుల్లో ఉంటే నిన్ను 30 అంతులు 60 అంతులు 100 అంతలుగా దేవుడు దీవిస్తాడు. ఈ అపోస్తలుడు చాలా గొప్ప పరిచర్య చేశారు. ఈయన హతసాక్షిగా మరణించాడు, చెప్పడానికి సమయం లేదు. ఆయన్ని ఇంటూ ఆకారంలో సిలువేసి ఆ సిలువు మీద హతసాక్షిగా మరణించిన వ్యక్తిగా మనం అంద్రేయను చూస్తున్నాం. అంద్రేయలో మనం నేర్చుకున్న ఈ మూడిట్ల ఆసక్తి ఉండాలి. అలాంటి ఆంద్రేయ పరిచర్యలు మనము మన సంఘమంతా నడిచి వెళ్ళాలని ప్రార్థన చేయాలి.